कृष्ण प्रभु जी। भगवते वासुदेवाय, नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय, ओम नमो भगवते ओम वासुदेवाय। भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము 7వ స్కందములో 11వ అధ్యాయాన్ని చూద్దాం. 10 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసుకున్నాం. 10 అధ్యాయాల వరకు కూడా మొత్తం ప్రహ్లాదుడు గురించి మొత్తం చర్చించాం. ప్రహ్లాదుడు పుట్టక ముందు సంఘటనలు, ప్రహ్లాదుడు పుట్టిన తరువాత సంఘటనలు, ఏ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి భక్తి చెయ్యొద్దు అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత అయినా సరే భౌతికంగా ఎలాంటి అవాంతరాలు కలిగినా కానీ ప్రహ్లాదుడు ఏ విధంగా భక్తిని చేశారు, భగవంతుని మీద పూర్తిగా ఏ విధంగా శరణాగతులయ్యారు, భగవంతుని మీద శరణాగతులవ్వడం వల్ల భగవంతుడి యొక్క రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము చూసాము. సో రిపీటెడ్గా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని భక్తి నుంచి దూరం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రహ్లాదుడు భక్తి నుంచి దూరం అవ్వలేదు. అందుకనే భగవంతుడికి అతి ప్రసన్నతని కూర్చినటువంటి వాడయ్యాడు. చివరికి హిరణ్యకశిపుడి ఛాలెంజ్ ఏమిటి అని అంటే, భగవంతుడు నిన్ను రక్షిస్తాడా నా నుంచి? ఎవరు నిన్ను రక్షించగలరు? సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవీ దేవతలతో సహా అందరూ నేనంటే భయపడతారు, నా ఆజ్ఞ ప్రకారం అందరూ పనిచేస్తారు. అలాంటప్పుడు నిన్ను రక్షించేది ఎవరు? నేను నిన్ను చంపాలనుకుంటే అని ఛాలెంజ్ చేస్తారు. సో అప్పుడు భగవంతుడే రక్షిస్తాడు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడే రక్షిస్తారు అని చెప్పినప్పుడు, ఎక్కడున్నాడు నీ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అని అన్నప్పుడు, నరసింహ భగవానుడిగా స్తంభం నుంచి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. సో నరసింహ భగవానుడిని చూసినటువంటి హిరణ్యకశిపుడు భయపడ్డాడు. ఇలాంటి ఒక శరీరం ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక ఆకారం ఎలా ఉంటుంది? ఇది ఎలా సాధ్యం? చూడబోతే నా మృత్యువులా ఉంది. ప్రహ్లాదుడు మామూలి వ్యక్తి కాదు, ప్రహ్లాదుడి రూపంలో నాకు మృత్యువు అనేటువంటిది ఈ విధంగా వచ్చింది అని మనసులో ఆయనే అనుకున్నారు. అయినా సరే భౌతికంగా ఉన్నారు కాబట్టి కనీసంగా అప్పుడైనా కానీ శరణాగతుడు అవ్వలేదు. భౌతికంగా పూర్తిగా మునిగిపోయినటువంటి వ్యక్తి మనకి తెలుస్తున్నప్పటికీ శరణాగతులం అవ్వం. కానీ భగవంతుడి మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేసి భగవంతుడి చేతిలో మరణించడం అనేటువంటిది జరిగింది హిరణ్యకశిపుడు. ఆ తర్వాత భగవంతుడి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతపరచడం కోసం దేవీ దేవతలందరూ తమ తమ ప్రయత్నాలు చేసినా కానీ ఏమాత్రము శాంతపడలేదు నరసింహ భగవానుడి యొక్క ఉగ్ర రూపం. చివరికి దేవతలందరూ కూడా నరసింహ భగవానుడు ముందుకెళ్ళి నిలబడటానికి కూడా భయపడిపోయారు. ఎందుకంటే నరసింహ భగవానుడి యొక్క గర్జన ఎలా ఉంది అని అంటే, ప్రళయం సమయంలో వచ్చేటువంటి శబ్దంలా ఉంది. సో అలాంటి ఒక శబ్దాన్ని విని బ్రహ్మదేవుడు కూడా, ఏమిటి ప్రళయం ఏమైనా రాబోతుందా, అంత పెద్ద శబ్దం వస్తుంది అని చెప్పేసి ఆయన కూడా నరసింహ భగవాన్ని శాంతపరచడానికి ప్రయత్నం చేసి కూడా విఫలుడయ్యాడు. అప్పుడు అందరూ కలిసి ప్రహ్లాదుణ్ణి ప్రార్థన చేయమని చెప్తారు. ప్రహ్లాదుడు ప్రార్థనతోటి నరసింహ భగవానుడు శాంతపడాలి అని కోరుకుంటారు. సో ప్రహ్లాదుడు బ్రహ్మ పరంపరలో ఉన్నటువంటి స్తుతులన్నింటినీ ఉపయోగించి ప్రార్థన చేస్తాను, ఏది నా సొంత కవిత్వాన్ని వాడను, బ్రహ్మ పరంపరలో లేనటువంటి ఏ విషయాన్ని కూడా నా ప్రార్థనలో నేను పాడను అనేటువంటి విషయాన్ని చెప్పి ఆయన నేను చేసేటువంటి ప్రార్థన నన్ను ప్యూరిఫై చేయడం కోసం, నన్ను పవిత్రుని చేయడం కోసము అని చెప్పి ఆయన, నేనేమి బ్రహ్మ కంటే శివుడి కంటే దేవతల కంటే గొప్పవాడిని ఏమి కాదు, అయినా సరే నాకు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకోవడం కోసం, నన్ను నేను పూర్తిగా శుద్ధి చేసుకోవడం కోసం నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి భగవంతుడి కోసం గొప్ప ప్రార్థన చేశారు. చాలా గొప్ప ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలన్నీ కూడా మనము చూసాము. సో ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలకి మెచ్చినటువంటి భగవానుడు చివరికి ప్రహ్లాదుడికి వరం ఇచ్చారు. నీకు భౌతికంగా సుఖంగా ఒక మన్వంతర కాలం పాటు హ్యాపీగా ఉండేటువంటి రాజ్యం మొత్తాన్ని కూడా
నువ్వు పూర్తిగా పరిపాలించి నీ తండ్రి రాజ్యానికి నువ్వే వారసుడుగా మొత్తాన్ని పరిపాలించి అప్పుడు మన్వంతర కాలం తర్వాత నువ్వు నా ధామానికి వస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే భౌతికమైనటువంటి కోరికలకి దూరంగా ఉండాలి అనుకున్నటువంటి ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పేశారు. నా కోరికల్లా ఏమిటి అంటే నా మనసులో భౌతికమైనటువంటి కోరిక రాకుండా చూడు, అదే నాకు పెద్ద కోరిక. ఇక రెండవ కోరిక ఏం కోరారు? నిన్ను ప్రత్యక్షంగా ముఖాముఖి చూడగలిగేటువంటి ఒక అదృష్టం నాకు ఎలా వచ్చింది అంటే నా గురువైనటువంటి నారదుడి వల్ల కలిగింది. నారదుడి కృప లేకపోతే నేను నిన్ను ముఖాముఖి చూడగలిగేవాడిని కాదు. కాబట్టి అలాంటి ఉత్తముడు, అలాంటి సాధుపురుషు, అలాంటి గొప్పవాడు అయినటువంటి నారదుడికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు అని ప్రహ్లాదుడు భగవంతుణ్ణి వరం కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖాముఖి భగవంతుడు చూడగలిగినప్పుడు భగవంతుణ్ణి వరం ఎలా కోరుకోవాలి? భగవంతుణ్ణే స్వయంగా సేవ చేసుకునేటువంటి వరమైనా కోరుకోవచ్చు. కానీ ప్రహ్లాదుడు కోరినటువంటి వరంలో గురువుకి సేవ చేయాలి అని కోరుకున్నారు. అంటే ప్రహ్లాదుడు మనకి ఏం బోధిస్తున్నారు అంటే గురువు యొక్క సేవ ఉత్తమమైనటువంటి సేవ. ఒక శుద్ధ భక్తుడికి చేసేటువంటి సేవ భగవంతుడికి చేసేటువంటి సేవ కంటే కూడా ఉత్తమమైనటువంటిది అని ప్రహ్లాదుడు తన ప్రార్థనలో క్లియర్గా నరసింహ భగవాన్ని ప్రార్థిస్తూ అడిగినటువంటి కోరికలో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి గురువు సామాన్యమైనటువంటి వాడు కాదు. గురువు మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుని నరసింహ భగవానుడి దగ్గరికి తీసుకెళ్లారో ఆ విధంగా ప్రహ్లాదుడు, ఆ విధంగా గురువు కూడా మనల్ని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేర్చేటువంటి వాడు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు నారదుడికి సేవ చేయాలని కోరుకున్నారో అలానే మనం కూడా మన గురువుకి సేవ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నమవుతాడు. భగవంతుడు ప్రసన్నమవ్వాలి అని అంటే మనం అందరం కూడా దాస దాసాను దాసాను దాసులం కావాలి, కానీ డైరెక్ట్ గా కృష్ణ దాసులం కావాలి అని కోరుకోవడం కంటే దాసదాసాను దాసులం అవడంలోనే భగవంతుడు ఎక్కువగా సంతోషిస్తారు. ఓకే, ఇది ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనల నుంచి మనం తెలుసుకునేటువంటి విషయం. ఇక ప్రహ్లాదుడు మహోన్నతమైనటువంటి భాగవత శ్రేష్ఠుడు అనేటువంటి విషయానికి కూడా మనము పూర్తి వివరణలన్నీ కూడా చూసాము. సో ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం విన్న తరువాత ఎక్కడ ధర్మరాజు నేను ఆ మాత్రం భక్తిని చేయలేకపోతున్నానేమో అనుకుంటారేమో అని నారదుడు, ధర్మరాజు విషయంలో పాండవులు ఏం గొప్పవాళ్ళు కాకపోలేదు, ప్రహ్లాదుని గురించి తెలుసుకున్న మీరు ప్రహ్లాదుడి కంటే తక్కువ అని అనుకుంటారేమో, ప్రహ్లాదుడికి ఏదో ఒక్కసారి భగవంతుడి దర్శనం ఇచ్చారు, మీకు భగవంతుడు కంటిన్యూస్ గా మీ ఇంట్లోనే ఒక కుటుంబ సభ్యుడుగా మీ ప్రతి కష్టంలోనూ ఆయన మీకు తోడుగా, మీకు మిత్రుడులా, మీకు గురువులా, మీకు శ్రేయోభిలాషిలా, మీకు స్నేహితుడులా, అన్ని రకాలుగా మీకు సాహచర్యంలో ఉన్నారు భగవంతుడు. అంటే మీ స్థాయి ఏంటో మీకే అర్థం కావట్లేదు, మీరు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని నారదుడు తెలియచేశారు. ఇదంతా అయిన తర్వాత ఒక విషయాన్ని తెలియచేశారు, బ్రహ్మ కాని శివుడు కాని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పడానికి ఒక చిన్న కథని మనకి తెలియచేశారు. అది శివుడు ఏ విధంగా త్రిపురాలని ధ్వంసం చేశారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం అనేటువంటి జరిగింది స్టోరీ. శివుడు త్రిపురాలను ధ్వంసం చేయలేకపోయారు. దేవతలతో ఓడిపోయినటువంటి అసురులందరూ కూడా రక్షణ కోసం మయధానవుడి దగ్గరికి వెళ్తే మయధానవుడు వాళ్ళకి త్రిపురాలను నిర్మించి త్రిపురాల్లో మీరు సుఖంగా ఉండండి, మీరు త్రిపురాల్లో ఉన్నంత కాలం మీరు దేవతలకి కనపడరు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్తే వాళ్ళు త్రిపురాల్లో ఉంటూ దేవతలందరికీ కూడా హాని కలిగించేలా, ముల్లోకాలకి హాని కలిగించేలా వాళ్ళు దానవులు వాళ్ళ యొక్క చర్యల్ని చూపిస్తూ వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటూ ఉన్నారు. అప్పుడు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే శివుడు తన ధనస్సును తీసుకొని త్రిపురాల మీద దాడి చేసినా కానీ త్రిపురాల మీద త్రిపురాల్లో ఉన్నటువంటి అసురులందరూ కూడా అమృత పొలంలో పడుతున్నారు. అంటే ఒక ఎప్పుడైతే వాళ్ళు మరణించడానికి సిద్ధంగా అయిపోయారో ఇక అప్పుడు వాళ్ళకి ఒక ఔషధంలో పడిపోవడం వల్ల తిరిగి వాళ్ళు శక్తిని పుంజుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఆ విధంగా శివుడి యొక్క ప్రయత్నాలన్నిటి నుంచి కూడా మయధానవుడికి ఉన్నటువంటి సిద్ధులతోటి ఆ అసురులను రక్షించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు భగవంతుడు
బ్రహ్మదేవుడు. ఇద్దరూ కూడా ఒక గోవు దూడలా వచ్చి త్రిపురాలలో ఉన్నటువంటి ఔషధం మొత్తాన్ని కూడా తాగేస్తే అప్పుడు మైదానుడికి అర్థమవుతుంది. స్వయంగా భగవానుడే గోవులా వచ్చారు, ఇక భగవానుడే అసురులను రక్షించాలి అనుకోవట్లేదు కాబట్టి అసురుల్ని ఎవరు రక్షించలేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అప్పుడు భగవానుడికి శరణాగతుడు. అప్పుడు భగవానుడు శివుడికి త్రిపురాలని ధ్వంసం చేయడానికి అవసరమైనటువంటి ఆయుధాలన్నింటినీ ఇచ్చేసి వెళ్తారు. అప్పుడు ఆ ఆయుధాలను ఉపయోగించి శివుడు త్రిపురాలను ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మనం ఇక్కడ వరకు కూడా చూసాము. ఇప్పుడు ఈ కథలన్నీ విన్న తరువాత ధర్మరాజు మళ్ళీ కొన్ని ప్రశ్నలను అడగబోతున్నారు. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగానే ఇప్పుడు 11వ అధ్యాయం నుంచి కూడా నారదు మళ్ళీ తిరిగి చెప్పబోతున్నారు. ఏం చెప్పబోతున్నారో చూద్దాం. రమేష్ ప్రభుజీ ఒక్కసారి 11వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని ఒకసారి చదవండి, తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. మానవుడు ముఖ్యముగా ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వాడు అనుసరించవలసిన సాధారణ ధర్మములు ఈ అధ్యాయమున వివరింపబడింది. అట్టి ధర్మాచరణచే అతడు పరిపూర్ణుడు కాగలడు. ప్రహ్లాద చరిత్రమును విని ధర్మరాజు అమితానంద పరితడు ఇమ్మట అతడు మానవుని నిజమైన ధర్మం గురించి వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రత్యేక లక్షణము గురించి విచారణ కావించు. అట్టి వర్ణాశ్రమ ధర్మ విధానమే మహోన్నతముకు మానవ నాగరికతకు చిహ్నమై ఉన్నది. ధర్మరాజు ఆ విషయములను అడిగినంతట నారదు ముందు తాను చెప్పిడి విషయములు నాటి సాక్షాత్తుగా నారాయణుడు చెప్పిన విషయములను తెలియజేసింది. అలయనగా ధర్మసూత్రములు తెలియజేయుటలో నారాయణుడే పరమ ప్రమాణమై ఉన్నాడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ప్రతి మానవుడు సత్యసంధత, దయ, తపస్సు వంటి 30 లక్షణములను పడియవలసి ఉన్నది. అట్టి ధర్మము అనుసరించే విధానమే సనాతన ధర్మమని పిలువబడును. వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడే వర్ణములను కూర్చి తెలియజేయును. సంస్కార విధిని కూడా అది ప్రతిపాదించింది. గర్భధారణ సంస్కారములను పాటించుట ఉన్నత వర్ణం వారికి అనగా ద్విజులకు తప్పనిసరి అయినది. గర్భధారణ సంస్కారము పాటించడం వారే నిజముగా ద్విజులు. అట్లుగాక వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించడం వారు ద్విజ బంధువులు అని పిలువబడుతుంది. శ్రీ విగ్రహారాధన, శ్రీ విగ్రహారాధన గురించి ఇతరులకు బోధించుట, వేదాధ్యయనం, వేద సారస్వతమును ఇతరులకు బోధించుట, దానము గ్రహించుట, ఇతరులకు దానమిచ్చుట అనేవి బ్రాహ్మణులు ప్రధాన కర్మ. బ్రాహ్మణుడు ఈ 6 కర్మల నుండి తన జీవితను పొందవచ్చు. పౌరులకు రక్షణము కల్పించుట, వారి నుండి పన్నులను తీసుకునుట క్షత్రియుల ధర్మం. కానీ అతడు బ్రాహ్మణులపై పన్ను విధింపరాదు. కనుక కృష్ణ చైతన్య సంఘ సభ్యులకు ప్రభుత్వ పన్ను నుండి మినహాయింపు నింపబడను. అనగా ఒక్క బ్రాహ్మణులు తప్ప ఎల్లరికి క్షత్రియులు పన్ను విధింపవచ్చును. వైశ్యులు కృషి, ధాన్యోత్పత్తి, గోరక్షణమును కొనసాగించవలను. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఎవరి గుణమును పడేయజాలని శూద్రులు ఆ 3 ఉన్నత వర్ణముల వారిని సేవించి సంతృష్టి చెందవలను. శాలీనము, యాయావరము, శలము, ముంచనము అనిడి ఇతర 4 జీవనోపాధులు కూడా బ్రాహ్మణులకు తెలుపబడింది. హీన వర్ణము వాడు ఎంతో అవసరమైతే తప్ప ఉన్నత వర్ణము వారి కర్మలను స్వీకరింపజాలడు. ఆపత్కాలమునందు ఒక్క క్షత్రియులు తప్ప ఇతర వర్ణముల వారు అన్యులు కర్మలను చేపట్టవచ్చు. అనగా ఋతుము అనగా శిలోంచనము, అమృతము అనగా అయాచితము, మృతము అనగా యాచ్ఛన్నము, ప్రేమామృతము అనగా కర్షణము, సత్యానృతము అనగా వాణిజ్యము అను జీవుకులను క్షత్రియులు తప్ప ఎల్లరూ స్వీకరింపవచ్చును. బ్రాహ్మణులకు గాని క్షత్రియులకు గాని వైశ్య శూద్రులు సేవలో నెలకొనుట శునక వృత్తిగా పరిగణింపబడును. ఇంద్రియ నిగ్రహము బ్రాహ్మణుల లక్షణమని, శౌర్య వీర్యాదులు క్షత్రియముల లక్షణమని, బ్రాహ్మణ క్షత్రియ సేవ వైశ్య లక్షణమని, ఇక 3 ఉన్నత వర్ణముల వారిని సేవించుట శూద్రుని లక్షణమని కూడా నారదముని వివరించను. విశ్వాస పాత్రురాలు పతివ్రతి అయి ఉండుట స్త్రీ యొక్క యోగ్యత. ఈ ప్రకారము నారదుముని
ఉన్నత నీచ జాతుల వారి గుణములను వర్ణించి చెప్పి కుల ధర్మములను వంశవృత్తులను పాటించుట మానవునికి అవసరమని ఉపదేశించింది. అలవాటు అయినట్టు వృత్తిని హఠాత్తుగా విడిచిపెట్టుట సాధ్యం కాదు. కనుక మనిషి నెమ్మదిగా జాగృతి కావలసి ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లక్షణములు అత్యంత ముఖ్యమైన విషయం. కనుక వానిని అనుసరించియే మనిషిని గుర్తించవలను గాని జన్మమును బట్టి కాదు. జన్మను బట్టి మనిషి గుర్తించుట పద్ధతిని నారదముని ఇతర మహానుభావులు ఖచ్చితముగా నిషేధించరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. సో ఈ అధ్యాయంలో మనకి ఏముంది అనేటువంటి విషయాన్ని టూకీగా మనకి తెలియజేశారు శ్రీల ప్రభుపాదుల వారు. సో యుధిష్ఠరుడు మానవుల యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. అంటే ఫర్దర్గా కొన్ని ప్రశ్నలు వేసేశారు. అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి అసలు సనాతన ధర్మము అంటే? ఈ సనాతన ధర్మము అనేటువంటిది భగవంతుడిచే ఇవ్వబడింది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ఎవరో సృష్టించినటువంటి ధర్మం కాదు. ఎవరో నాకు ఇష్టం వచ్చింది నేను, మీకు ఇష్టం వచ్చింది మీరు, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనుకునేటువంటిది నిజమైనటువంటి ధర్మం కాదు. అసలు ఏమిటి భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం? ప్రతి వ్యక్తికి ఎవరు ఎలాంటి కర్మలు చేయాలి, ఎవరు ఏ విధంగా ధర్మాన్ని పాటించాలి, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా భౌతికంగా పురోగమిస్తారు అనేటువంటిది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మము అనేటువంటిది మనం చేసేటువంటి ప్రతి కర్మ వలన కూడా మనము ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఉంటుంది తప్ప ఆధ్యాత్మికంగా పతనం చెందేలా ఉండదు. అలాంటి ధర్మాన్ని భగవంతుడు ప్రతిపాదించారు. కానీ మనమందరం మన ఇష్టం వచ్చిన ధర్మాన్ని మనం అవలంబిస్తున్నాం. ఇలా చెయ్యొచ్చులే, ఎవరో ఒకళ్ళు పెద్దలు చెప్తారు, పెద్దలు చెప్పిన ప్రకారంగా మనం ఫాలో అయిపోతాం. పెద్దవాళ్ళు చెప్పిందే ధర్మం అయిపోదు, గురువు చెప్పింది ధర్మం అవుతుంది. ఎవరు ఇంటి పెద్ద, ఆ పెద్దకి ఎక్కడి నుంచి వచ్చింది సోర్సు, ఎక్కడి నుంచి తెలుసుకొని చెప్పారు, వాళ్ళు చెప్పింది నిజమా, శాస్త్రంలో ఉందా లేదా, శాస్త్రం ఏం చెప్తుంది, గురువు ఏం చెప్తున్నారు, కృష్ణుడు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ధర్మాన్ని పాటించడము అనేటువంటిది తెలివైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం. ఎప్పుడైతే మనం దాన్ని అలా పాటించామో అప్పుడు ఒక గుడ్డివాడు దారి చూపించినటువంటి దారిలో వెళ్ళిపోతే మనం ఏమైపోతాం, మనం కూడా గోతిలో పడతాం, గుడ్డివాడు గోతిలో పడతాడు. కాబట్టి ఎవరో పెద్దలు చెప్పారు, పెద్దలు పాటించమన్నారు కాబట్టి నేను పాటిస్తున్నాను అని అనుకుంటే గుడ్డివాడు నడిపించేటువంటి దారిలో నడిచినట్లే అవుతుంది. కాబట్టి ధర్మం ఏంటో మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. నిజమైనటువంటి ధర్మం ఏమిటో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. దానివల్లనే మనం ఉద్ధరింపబడతాం తప్ప వేరే ఏ ఇతర మానసిక కల్పనలతోటి చెప్పబడేటువంటి ధర్మం అనేటువంటిది నిజమైనటువంటి ధర్మం కాదు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. కాబట్టి ధర్మం అనేటువంటిది ఏమిటో మనము తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఎందుకు వర్ణాశ్రమ ధర్మ విధానాలను ప్రతిపాదించారో తెలుసుకుందాం. సో ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి వర్ణాశ్రమ ధర్మ విధానం గురించి నారదుడు చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ అధ్యాయంలో. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారి వారి కర్మల్ని ఎలా చేయాలి. అయితే కొంతమంది నేను బ్రాహ్మణ్ణా, నేను శూద్రుణ్ణా, నేను వైశ్యుణ్ణా, నేను క్షత్రియుణ్ణా అనేటువంటి విషయం కూడా తెలియదు. ఎందుకంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటివి పుట్టుక ఆధారంగా వచ్చినటువంటివి కావు, వాళ్ళ యొక్క గుణకర్మల ఆధారంగా వచ్చినటువంటివి. ఎవరికి ఏ గుణముంది, ఎవరికి ఏ కర్మలు చేస్తున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క వర్ణము అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. అలాంటప్పుడు నా మీద ఉన్నటువంటి గుణ ప్రభావం ఏమిటి, నేను చేస్తున్నటువంటి కర్మలు ఏమిటి, దాని ప్రకారంగా నేను బ్రాహ్మణ, క్షత్రియుణ్ణ, వైశ్యుణ్ణ, శూద్రుణ్ణ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దాని ప్రకారంగా మన వృత్తి అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తికి అయినా సరే గుణకర్మల ఆధారంగా బ్రాహ్మణ లక్షణాలు ఉంటే బ్రాహ్మణుడే అవుతాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే గుణకర్మల ఆధారంగా శూద్ర లక్షణాలుంటే శూద్రుడే అవుతాడు. కొంతమందికి ఏమిటి అసలు నా గుణము, ఏమిటి నా యొక్క కర్మ అనేటువంటిది కూడా తెలియకుండా చేసేటువంటి కర్మల వలన వాళ్ళు వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా, ఒకవేళ పాటించకపోతే ఎందుకు, ఎలా పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు క్షత్రియుడు, కానీ
ఆయన గుణం బ్రాహ్మణ గుణం. ఎందుకు అంటే అర్జునుడికి తెలియదు నేను అసలు బ్రాహ్మణ నేను అసలు క్షత్రియుడా అని. అందుకనే యుద్ధం మధ్యలో నిలబడి నేను యుద్ధం చేయను, నేను భిక్షమెత్తుకొని అరణ్యాలకు వెళ్ళిపోయి ఒంటరిగా నా ఫ్రస్ట్రేషన్ నేను తీసేసుకుంటాను, భగవంతుడి సేవ చేసుకుంటాను, లేకపోతే భిక్షమెత్తుకొని బ్రతుకుతాను అని చెప్పేసి అన్నారు. అంటే క్షత్రియుడైనటువంటి అర్జునుడు బ్రాహ్మణుడుగా మారాలి అని అనుకున్నారు. అసలు నిజంగా అర్జునుడు క్షత్రియుడా లేకపోతే బ్రాహ్మణుడా? ఒకవేళ అర్జునుడు నిజంగా క్షత్రియుడు అనుకోండి, ఒకవేళ ఆయన కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగా బ్రాహ్మణుడైతే వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా ఆయన ఉద్ధరింపబడడు. ఒకవేళ అర్జునుడు బ్రాహ్మణుడు అనుకోండి, క్షత్రియుడిగా యుద్ధం చేసి ఉంటే బ్రాహ్మణ గుణాలని బ్రాహ్మణ కర్మలని చేస్తున్నటువంటి అర్జునుడు క్షత్రియుడిగా చేస్తే పాపం తగ్గుతుంది. క్షత్రియుడు క్షత్రియుడు పనులు చేయాలి, బ్రాహ్మణుడు బ్రాహ్మణ పనులు చేయాలి. మరి నేను క్షత్రియుడినా నేను బ్రాహ్మణ్నా అనేటువంటి విషయము తనకు తానే నిర్ణయించుకొని తానే గనక కర్మలు చేస్తున్నట్లయితే పతనం చెంది ఉండేవాడు. తన అభిప్రాయం ప్రకారంగా క్షత్రియుడిగా యుద్ధం చేయకుండా బ్రాహ్మణుడుగా భిక్షం ఎత్తుకోవాలి అని కోరుకున్నాడు. కానీ కృష్ణుడు తెలియచేశాడు, నువ్వు బ్రాహ్మణుడు కాదు నువ్వు క్షత్రియుడివి అని. కాబట్టి మనకి ఒకవేళ సందేహం ఉన్నప్పుడు, మనం ఏం వర్ణము అనేటువంటి సందేహం ఉన్నప్పుడు మనం గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారా మన వర్ణం ఏమిటో తెలుసుకోవాలి, గురువు ద్వారా మన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ గురువు విధించినటువంటి గురువు ఇచ్చినటువంటి కర్తవ్యం ప్రకారంగా కనుక మనం కర్మలు చేస్తే మనము వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నట్లే. ఆ కర్మ నీకు ఇష్టమైందైనా, ఆ కర్మ నీకు ఇష్టం కానిదైనా, నీ వర్ణానికి సంబంధించిందైనా, నీ వర్ణానికి సంబంధించినదైనా, గురువు ఒకవేళ నీకు ఏదైనా కర్మ చెప్తే ఇది నీ బాధ్యత, ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పారు అని అంటే మిగిలిన అన్ని ధర్మాలని పక్కన పెట్టి మన పుట్టుకతో వచ్చినటువంటి మన కులాన్ని పక్కన పెట్టి, పుట్టుకతో వచ్చినటువంటి మన వర్ణాన్ని పక్కన పెట్టి, మన గుణంతో మనం చేసేటువంటి కర్మలైనా సరే పక్కన పెట్టి, గురువు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా కనుక మనం కర్మలు చేసినట్లయితే భగవద్ధామానికి వెళ్ళిపోతాం, వర్ణాశ్రమ ధర్మానికి బయట ఉన్నవాడు వాళ్ళం అవుతాం. అంటే బ్రాహ్మణుల కంటే కూడా ఉత్తమమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళమైతాం గురువు ఆజ్ఞని పాటించినప్పుడు. ఇవన్నీ కూడా మనకి వర్ణాశ్రమ ధర్మ విధానాలలో రాదు. గురువు ఆజ్ఞను పాటించడం అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మ విధానానికి బయట ఉన్నటువంటిది ఉత్తమమైనటువంటిది వైష్ణవ ధర్మం అవుతుంది అది. ఓకే, అలాంటి వైష్ణవ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు వర్ణాశ్రమ ధర్మం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది వైష్ణవులు కానటువంటి వాళ్ళ కోసం. వాళ్ళు క్రమంగా వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందటం కోసం వాళ్ళకి విధించబడినటువంటి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక సనాతన ధర్మ విధానమే ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం. కాబట్టి ఎవరైతే వైష్ణవులో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వాళ్ళ వాళ్ళ భక్తిని కంటిన్యూ చేసుకోవచ్చు. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మం గురించి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేటువంటి దాని మీద అనుమానాలు అవసరం లేదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం గురించి నారదులు క్షుణ్ణంగా తెలియజేస్తారు, ఒక్కొక్కళ్ళ గురించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి కర్మలు చేస్తారు అనేటువంటి మొత్తం తెలియజేసిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా చెప్తారు. ఒక పతివ్రత స్త్రీ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకు చెప్తారు. పతివ్రత స్త్రీ అంటే మనం ఏమనుకుంటాము అంటే భర్త అడుగుజాడల్లో నడిసేదే పతివ్రత స్త్రీ అనుకుంటాం. అసలు పతివ్రత స్త్రీ అంటే ఎవరు అంటే, భర్త ఒకవేళ భక్తుడు కాదనుకోండి, అయినా సరే భర్త అడుగుజాడల్లో నడవడం అనేటువంటిది పతివ్రత స్త్రీ యొక్క లక్షణం కాదు. కాబట్టి పతివ్రత స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి నారదుడి ద్వారా వినడం అనేటువంటిది ఉత్తమం. ఆ తర్వాత మనము ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మానికి బయట కర్మలు చేయొచ్చు, అంటే వైష్ణవుడిగా కర్మలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ఓకే, సో మొదటి శ్లోకం స్టార్ట్ చేద్దాం. సత్యవతి మాతాజీ, కృష్ణ ప్రతిదిన సాధు సభా సభాజితం శ్రుత్వేహితం సాధు సభా సభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః ఇష్టిరో దైత్యపతేర్ముధాన్వితః యుధిష్ఠిరో దైత్యపతేర్ముధాన్వితః పప్రచ్ఛ భూయాస్తనయం స్వయంభువః పప్రచ్ఛ భూయాస్తనయం స్వయంభువః సుఖదేవ గోస్వామి పలికెను,
బ్రహ్మరుద్రుల వంటి మహనీయులు ఆరాధించి చర్చించినటువంటి ప్రహ్లాదుని గుణకర్మలు ఏమైనా తప్పిమ్మట మహాత్ములు అగ్రగణుడైన ధర్మరాజు ఇట్లు ప్రసన్న భావంతో తిరిగి ఇట్లు నారద ముని ప్రశ్నించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరు ధర్మరాజు నారదుడి నుంచి ప్రహ్లాదుడి గురించి పూర్తిగా విన్నారు. పూర్తిగా విన్నటువంటి ధర్మరాజుకి చాలా సంతోషం కలిగింది. ఇక్కడ మహాత్ములలో అగ్రగణ్యుడైనటువంటి ధర్మరాజు అనేటువంటి విషయం తెలిసేది. ఎవరు మహాత్ములు? మహాత్ములు అంటే ఎవరు మాతాజీ? మహాత్ముడు అని ఎవరిని అంటారు? చాలా సార్లు చెప్పుకున్నాం, భగవంతుని కంప్లీట్ గా ఆశ్రయించిన వాళ్ళు. భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాడు మహాత్ముడు అంతే, వేరే డెఫినేషన్ లేదు. ఒకవేళ భౌతికంగా చాలా మంది మహాత్ములు ఉన్నారు, నువ్వు చాలా మహాత్ముడివి, నువ్వు చాలా గొప్పవాడివి అని మనం అందరం అంటూ ఉంటాం. బిరుదులు కూడా ఇచ్చేసాం కొంతమందికి మహాత్ముడు అని. జాతిపిత మహాత్మా గాంధీకి మహాత్ముడు అనే పేరు మనం పెట్టేశాం. కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో వాళ్ళు మాత్రమే మహాత్ములు, కానీ స్వాతంత్ర సమరయోధులు అందరూ మహాత్ములు కారు. లేకపోతే ఏదో గ్రామం కోసమో, ఊరు కోసమో, రాష్ట్రం కోసమో, జిల్లా కోసమో ఎవరో ఏదో పాల్పడ్డారు, చేశారు అంటే మహాత్ములు కాదు. గురువు పాదాలను పట్టుకోవాలి, భగవంతుడి పాదాలను పట్టుకోవాలి, 10 మందికి గురువు పాదాలను అందించాలి, వాళ్ళు మహాత్ములు. అంతకుమించి వేరే డెఫినేషన్ లేదు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు మహాత్ముడు, మహాత్ములలో కూడా శ్రేష్ఠుడు, మామూలు మహాత్ముడు కాదు, మహాత్ములలో కూడా శ్రేష్ఠుడు. ఎందుకంటే అనుక్షణం కృష్ణుణ్ణి వదిలిపెట్టలేదు వాళ్ళు, అనుక్షణం కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు వాడు. అందుకనే ఆయన మహాత్ముల్లో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు. అలాంటి మహాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు చాలా ప్రసన్నతతో ఉన్నారు. తిరిగి నారద ముని ప్రశ్నించారు ఇంకా ఏదో తెలుసుకోవాలి అని. చూద్దాం ధర్మరాజు ఏం ప్రశ్నించారు, ఏం తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఓకే, మంగతాయారు మాతాజీ. శ్రీ యుధిష్ఠిర ఉవాచ. భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం. భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం. వర్ణాశ్రమాచారయుతం యత్ పుమాన్ విందతే పరం. వర్ణాశ్రమచారాయుతం యత్ పుమాన్ వినందతే పరం. హరే కృష్ణ. ప్రభుపాదులు వారి భావము ధర్మరాజు పలికెను. ప్రభు, మనుజుడు ఏ ధర్మము ద్వారా జీవిత చరమ లక్ష్యమును పొందగలుగును దానిని నేను వినగోరుదును. మానవుల సాధారణ ధర్మమును, వర్ణాశ్రమ ధర్మ విధానమును కూడా నేను వినగోరుచున్నాను. ప్రభుపాదు వారి భాష్యం చదివమంటారా ప్రభుజీ? సనాతన ధర్మం అనగా భక్తి యోగమే. శ్వాసతమై ఉండి మార్పు చెందక అన్ని పరిస్థితుల్లోనూ కొనసాగడి దానినే సనాతనమనే పదం సూచించను. జీవుని నిత్యధర్మం ఏమిటో నేను ఇదివరకే 10 మార్లు వివరించి ఉంటేని, శ్రీ చైతన్య మహాప్రభువే దానిని జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని వివరించింది. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని సేవించటయే జీవుని యొక్క నిజమైన ధర్మము. మనుజుడు ఈ సిద్ధాంతము నుండి వైదొలగినప్పటికీ దాసత్వమే తన నిత్యస్థితి గనుక దాసునిగానే నిలిచి ఉండగలడు. కానీ అప్పుడు అతను మాయను సేవించగలగలడు. కనుక ఎటువంటి నిజమైన లాభం లేకుండా భౌతిక జగత్తును సేవించుటకు బదులుగా శ్రీకృష్ణ భగవానిని సేవించినట్లుగా మానవ సంగమనకు మార్గదర్శనము చేయుటకు మా కృష్ణ చైతన్యోద్యం యత్నించుచున్నది. ప్రతి మనిషి, జంతువు, పక్షి, పశువు, నిజమునకు ప్రతి జీవి ఏదో ఒక సేవలో నెలకొనిండుట మన ప్రత్యక్ష అనుభవమే. దేహము లేదా మతము మారినప్పటికీ జీవుడు మాత్రం ఎల్లప్పుడూ ఇతర సేవలని నెలకొని ఉండను. కనుకని ఈ సేవాభావం నిత్యధర్మముగా చెప్పబడినది. ఈ నిత్యధర్మమును 4 వర్ణములు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు 4 ఆశ్రమములు అంటే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమము అనేది వర్ణాశ్రమ ధర్మ విధానము ద్వారా చక్కగా కొనసాగింపవచ్చును. ఈ విధముగా ధర్మరాజు మానవుల లాభము కొరకు సనాతన ధర్మమును గూర్చి నారద మునిని ప్రశ్నించాను. హరే కృష్ణ. దండవ ప్రణామ ప్రభుజీ. థ్యాంక్ యూ.
ఓకే. సో యుధిష్ఠిరుడు నారద ముని నుంచి ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఏమన్నారు, మానవుడి యొక్క ధర్మం ఏమిటి, ఏ విధంగా జీవన పూర్ణత్వాన్ని పొందగలడు, ఏ విధంగా చరమ లక్ష్యాన్ని పొందగలడు, చరమ లక్ష్యాన్ని పొందగలిగే విధంగా మన యొక్క ధర్మం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అడిగారు. అలానే మానవుల యొక్క సాధారణ ధర్మము, వర్ణాశ్రమ ధర్మము, విధానమును కూడా నేను వినగోరుచున్నాను అనేటువంటి విషయం. యాక్చువల్గా ఇప్పుడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే సనాతన ధర్మం గురించి అడిగారు. అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి అని అంటే సమయానుకూలంగా మారిపోయేటువంటిది కాదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత, సృష్టి అంతమయ్యేంత వరకు కూడా మారనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేటువంటిది పరిస్థితులకు అనుగుణంగా మారదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా, ఒక్కొక్కప్పుడు ఇంకొకలాగా, అలా ఉండేది సనాతన ధర్మం కాదు. అందుకనే మనకి భగవద్గీత 700 శ్లోకాలు, 700 శ్లోకాల్లో అలానే ఉంది. అందుకనే భగవద్గీత సనాతన ధర్మం. ఎప్పుడో శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడికి సృష్టి ఆరంభానికంటే ముందు చెప్పినటువంటి భగవద్గీత, తరువాత అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీతలో ఏమాత్రం మార్పు లేదు. కృష్ణుడికి అర్జునుడికి చెప్పినప్పుడు 700 శ్లోకాల్లో భగవద్గీతను చెప్తే ఈనాటికి 700 శ్లోకాల్లోనే భగవద్గీత ఉంది. కానీ ఏదో ఒక శ్లోకం తగ్గించి, ఏదో ఒక శ్లోకాన్ని పెంచి మార్చినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయినప్పుడు, ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్లో లోపాలు లేనప్పుడు మార్చాల్సినటువంటి అవసరం లేదు. సనాతన ధర్మంలో లోపం అనేటువంటిది ఉండదు. లోపాలు లేనటువంటి ధర్మాన్ని మనము ఆశ్రయించాలి. సో అలాంటి సనాతన ధర్మం ప్రకారంగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనంటే, మన యొక్క నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనంటే కృష్ణ సేవ. కృష్ణ సేవ చేయడమే మన యొక్క నిజమైనటువంటి ధర్మము. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జీవేర స్వరూప హోయ్ కృష్ణేరా నిత్య దాస. ఒక జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి, నిజస్థితి ఏమిటి అనంటే కృష్ణ సేవకుడుగా ఉండడమే నిజస్థితి. మనం అందరం అనుకుంటాము మనం అందరం యజమానులము, మనం ఎవరికి సేవకులం కాదు అని అనుకుంటాం. అది మన భ్రమ. మనం అందరము యజమానులు అనేటువంటి భ్రమలో ఉండడమే మన యొక్క మూర్ఖత్వం. మనం ఎవరం కూడా యజమానులం కాదు. మనం అందరం ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నాం. ఒక కంపెనీకి సీఈఓ కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నారు. ఒక కంపెనీకి ఎండి కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నారు. ఎవరికి లేదు, ప్రధానమంత్రి కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూ, రాష్ట్రపతి కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూ, అందరికంటే టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నాడు. అంటే సేవ అనేటువంటిది నిత్యమైనటువంటిది, నిత్య స్వభావం. మన యొక్క నిత్య స్వభావం ఏమిటి అని అంటే సేవ. మనం ఎవరికి సేవ చేయట్లేదు అనుకుంటూనే మనం మన పిల్లలకి సేవ చేస్తున్నాం, మన భార్యకి సేవ చేస్తున్నాం, భర్తకి సేవ చేస్తున్నాం, లేకపోతే గ్రామానికి సేవ చేస్తున్నాం, లేకపోతే రాజకీయాల్లో ఉండి రాష్ట్రానికి, జిల్లాకి, దేశానికి సేవలు చేస్తున్నాం. అంటే ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక విధంగా సేవలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఆ సేవ అనేటువంటిది భగవంతుడికి సేవ చేయాలి. ఎప్పుడైతే ఆ సేవ భగవంతుడికి మనం సేవగా మారుస్తామో అప్పుడు మనము మాయకి చేసేటువంటి సేవ నుంచి బయటపడ్డట్టు. కాబట్టి నిత్య సేవకులమైనటువంటి మనము మనం చేయాల్సినటువంటి నిజమైన సేవ ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే సరి అయినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి వాళ్ళవుతాం, చరమ గమ్యాన్ని మనం పొందగలుగుతాం. లేదు అని అంటే మనం భగవంతుడి సేవ మానేస్తే ఏం చేస్తాం, మనం మాయకి సేవ చేస్తాం. మాయకి సేవ చేసినటువంటి వ్యక్తి మాయా ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. తిరిగి తిరిగి ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొని, ఈరోజు ఒక జీవికి సేవ చేశావు, మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక జీవికి సేవ చేస్తావు. ఇంకొకళ్ళు ఎవరో భర్తగా వస్తారు, అప్పుడు ఆ భర్తకి సేవ చేయాలి. మళ్ళీ ఆ భర్త నుంచి మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకొక జన్మ వస్తుంది, అప్పుడు ఇంకొక భర్త వస్తాడు. ఆ విధంగా ఒక్కొక్క శరీరాన్ని మార్చినప్పుడల్లా ఒక్కొక్క వ్యక్తి మారుతూ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి మారినప్పుడల్లా మనం సేవ చేసేటువంటి, మన నుంచి సేవ పొందేటువంటి వాళ్ళు మారిపోతారు. కాబట్టి నిజమైనటువంటి సేవ, ఎప్పటికీ మారనటువంటి సేవ ఎప్పుడూ ఒకళ్ళకే చేయాలి అని అనుకుంటే అది కృష్ణుడై ఉండాలి. అలాంటి కృష్ణుడికి సేవ చేయటం కోసం మన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు మనకి భగవద్గీతలో తెలియజేశాడు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక మనిషికి నిజమైనటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మనిషిని కృష్ణ చైతన్యంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. మనిషి
ఉత్తమ గమ్యాన్ని చరమ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే లాంటి ఒక ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రమే కలుగు చేయగలుగుతుంది. కాబట్టి ఇంకా మనకి వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా ప్రభుపాదుల వారు మాట్లాడారు, అదంతా మనం రాబోయే శ్లోకాల్లో మనము క్లియర్ గా చూద్దాం. మూడవ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. भवान् प्रजापते साक्षात् आत्मजः परमेष्टिनः. भवान् प्रजापते साक्षात् आत्मजः परमेष्टिनः. सुतानां सम्मतो ब्रह्मम्. सुतानां सम्मतो ब्रह्मम्. अंस्तपो योगसमाधिभिः. तपो योगसमाधिभिः. ओ ब्राह्मणश्रेष्ठुडा, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని తనయుడవు. తపోయోగ సమాధుల కారణముగా నీవు బ్రహ్మసుతులలో శ్రేష్ఠునిగా పరిణమించబడితివి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో నారదుని ఉద్దేశించి అడుగుతున్నారు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని తనయుడు, బ్రహ్మదేవుడు తనయుడు అని కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంటేనే బ్రాహ్మణులందరికీ కూడా టాప్ మోస్ట్ బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుడు పుత్రుడు సహజంగానే బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే పుట్టుకతోటి బ్రాహ్మణుల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఒక దొంగ కొడుకు దొంగ అయ్యే అవకాశం ఉంది, ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది, ఒక లాయర్ కొడుకు లాయర్ అయ్యే అవకాశం ఉంది, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది, అలానే ఒక బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఉంది. అలా అని బ్రాహ్మణుడు అవ్వాలని గ్యారంటీ ఏమి లేదు, కానీ అవకాశాలు ఉంటాయి అలాగా. సో అందుకని నువ్వు బ్రాహ్మణ శ్రేష్ఠుడివి, తపో యోగ సమాధుల కారణంగా నీవు బ్రహ్మసుతులలో శ్రేష్ఠుడిగా పరిగణింపబడింది. అంటే నువ్వు ఒక పుట్టుకతో మాత్రమే బ్రాహ్మణుడు కాదు, నువ్వు చేసినటువంటి కర్మలతోటి కూడా, నీకున్నటువంటి గుణాలతోటి కూడా నువ్వు బ్రాహ్మణుడివి అనేటువంటి విషయాన్ని ధర్మరాజు నారదుని ఉద్దేశించి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు తపస్సు చేసావు, యోగం చేసావు, అందుకని నువ్వు బ్రాహ్మణుల్లో ఉత్తమమైనటువంటి వాడిగా నువ్వు నిలబడ్డావు. బ్రహ్మకి పుట్టినటువంటి అందరు పుత్రుల్లో కంటే కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారదుని ఉపయోగించి కీర్తిస్తున్నారు ధర్మరాజు. నెక్స్ట్ సునీత మాతాజీ. నారాయణ పరావిప్రా ధర్మం గుహ్యం పరం విదుః. నారాయణ పరావిప్రా ధర్మం గుహ్యం పరం విదుః. కరుణా సాధవ శాంతా వద్వినా తద్విద త్వద్విధాన తథాపరే. కరుణా సాధవ శాంతా త్వద్విధాన తథాపరే. భావము శాంతి దయా యందు నీకన్నను శ్రేష్ఠులు ఇంకొకరు లేరు. భక్తి యోగం అనర్చుటెట్లో లేదా బ్రాహ్మణ శ్రేష్ఠుడు అగుటెట్లో నీకన్నను ఎవడు ఎక్కువ ఎరగడు. కనుక రహస్యము ధర్మమును నీవే ఎరిగి ఉన్నావు, దానిని నీకన్నను ఎక్కువ ఎవ్వరూ ఎరగజాలరు. భాష్యము భగవద్ అవగాహనకు చేర్చున్నటువంటి ఆధ్యాత్మిక మోక్ష పదమును గూర్చి బోధింపగలిగిన నారదముని మానవులకు పరమ గురుడని ధర్మరాజు ఎరిగి ఉన్నాడు. వాస్తవమునకు ఆ ప్రయోజనము కొరకే నారదుడు భక్తి సూత్రములను రచించి నారద పంచత్రాత్ర గ్రంథమున నిర్దేశములను నొసగి ఉన్నాడు. ధర్మమును గూర్చి పరిపూర్ణ జీవితమును గూర్చి తెలుసుకొనుటకు మనుజుడు నారదముని యొక్క గురు శిష్య పరంపరలో ఉపదేశమును బడయవలసి ఉండును. మా కృష్ణ చైతన్యోద్యమము బ్రహ్మ సంప్రదాయమునకు చెందినది. నారదుడు బ్రహ్మదేవుని నుండి ఉపదేశమును బడసి దానిని వ్యాసునకు తెలియజేసెను. వ్యాసుడు దానిని తన పుత్రుడకు సుఖదేవ గోస్వామికి శ్రీమద్ భాగవతమును ప్రవచించిన వాడు బోధించెను. కృష్ణ చైతన్యోద్యమము శ్రీమద్ భాగవతము భగవద్గీతల పైననే ఆధారపడి ఉన్నది. శ్రీమద్ భాగవతమును సుఖదేవ గోస్వామి పలుకగా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడే పలికి ఉండేను. వాటి నడుమ భేదము లేనే లేదు. పరంపరా విధానమును ఖచ్చితంగా పాటించినచో మనము నిక్కముగా సరి అయిన ముక్తి పదమునందు అంటే భక్తి యోగమున నిరంతరము నెలకొని ఉండుట ఉన్నవారము కాగలము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఒక గురువు నుంచి మనము జ్ఞానాన్ని పొందడానికంటే ముందు గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించడం కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఒక మంచి మార్గం. అయితే ఇప్పుడు ధర్మరాజుకి నారదుల ద్వారా జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటున్నారు, అందుకనే ధర్మరాజు నారదుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. నారదుడి యొక్క పరమ ప్రామాణికతను కూడా ఇక్కడ ప్రకటిస్తున్నారు. నారదుడు ప్రామాణికుడు కాబట్టి నారదుడి ద్వారా జ్ఞానం తెలుసుకోవాలి. మనందరం కూడా మనందరికీ జ్ఞానం ఉంది అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనం చాలా సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ వింటూ వచ్చాం. ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పారు,
అవన్నీ నిజమైనటువంటి ధర్మం అనుకుంటున్నాం. ఈవెన్ మనము భాగవతం చదువుతున్నా, ప్రభుపాదులు వారు చెప్పిందంతా వింటున్నా, కానీ ఇప్పటికీ కూడా మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. మాకు మా ఊర్లో వాళ్ళు అలా చెప్పారండి, మాకు మా ఊర్లో వీళ్ళు ఇలా చెప్పారండి, మేము ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నామండి, ఎప్పటి నుంచో అలా చేస్తున్నామండి, నేను అనుసరించేటువంటి గురువు నాకు ఇలా చెప్పాడండి అని మనం అందరం కూడా మాట్లాడుతూనే ఉంటాం. మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటండి, ఇలా మాకు చెప్పలేదండి, అలా చెప్పారండి అనేటువంటి ప్రశ్నలన్నీ వేస్తాం. కానీ మనము ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మనకు తెలిసినటువంటి విషయము అది ఏ మూలం నుంచి గ్రహించాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉన్నారు చెప్పే వాళ్ళందరూ, అందరూ గురువులు అవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రామాణిక గురువులైన వాళ్ళందరూ, ప్రామాణిక గురువు కానప్పుడు అలాంటి వ్యక్తి నుంచి మనం వినకూడదు, వింటే నరకానికి వెళ్తాం. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విషయాలు వాళ్ళు చెప్పరు, పరంపరలో బోధింపబడినటువంటి విషయాలు వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి పరంపరే లేదు కాబట్టి. ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి అని అంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరంపరానుగతంగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క ముఖతానే వినాలి, లేదు అని అంటే అది సాధ్యం కాదు. మనకి సైన్స్ గురించి తెలుసుకోవాలనుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సైన్స్ టీచర్ దగ్గరికే వెళ్ళాలి. ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫిజిక్స్ చెప్పు అంటే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? ఫెయిల్ అయిపోతాం కదా, మనకి ఒక్క మార్కు కూడా రాదు, జీరో మార్కులు వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికే వెళ్ళాలి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటి పెద్ద ఊరు పెద్ద అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ధర్మం అయిపోతుంది, వీళ్ళు చెప్పారు ధర్మం అయిపోతుంది అని చెప్పేసి, లేకపోతే గుళ్ళో పూజారి చెప్పాడు ధర్మం అయిపోతుంది అని చెప్పేసి ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మం గురించి తెలుసుకోవద్దు. ధర్మం గురించి పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ధర్మరాజు ఇక్కడ నారదుడిని పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తిగా ప్రకటించాడు, ఎందుకంటే ధర్మరాజు ఇప్పుడు నారదుడి నుంచి ధర్మం గురించి తెలుసుకోబోతున్నారు. ఎందుకు నారదుడు పరమ ప్రామాణికుడు, ఎందుకంటే నువ్వు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడివి, స్వయంగా బ్రహ్మదేవుడు కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని పొందారు, ఆ జ్ఞానాన్ని నువ్వు బ్రహ్మదేవుడి నుంచి పొందావు, కాబట్టి నీ యొక్క జ్ఞానము ప్రామాణికమైనటువంటి జ్ఞానము, పైగా నువ్వు వైష్ణవుడివి. ఎందుకు ఒక వైష్ణవుడికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అని అంటే, ప్రతి వ్యక్తి మీద కరుణాస్వభావం ఉంటుంది, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానపూర్ణులు చేయాలి అని కోరుకుంటారు, అందరికీ కూడా రహస్యమైనటువంటి జ్ఞానాన్ని బోధించి వాళ్ళందరినీ కూడా మీ స్థాయికి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చెప్పేటువంటి జ్ఞానంలో మీకు స్వలాభం అనేటువంటిది ఉండదు, మీరు చెప్పబోయేటువంటి జ్ఞానం యొక్క ఉద్దేశము మమ్మల్ని ఉద్ధరించడం కోసము, కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారానే జ్ఞానం తెలుసుకోవాలి, కానీ మరి ఏ ఇతర లాంటి వ్యక్తుల ద్వారా కూడా మనము జ్ఞానం తెలుసుకోకూడదు అని ధర్మరాజు ఇక్కడ ప్రకటన చేసేశారు. కాబట్టి మనం తెలుసుకునేటువంటి జ్ఞానం ఇస్కాన్ ఏ సాంప్రదాయంలో ఉంది, ఏ పరంపరలో ఉంది, బ్రహ్మ పరంపరలోనే ఉంది. బ్రహ్మ నారద వ్యాస మధ్వ గౌడ్య ఇస్కాన్, ఓకే. సో ఇది పూర్తి సాంప్రదాయం ఉంది. సో మనం పరమ ప్రామాణికమైనటువంటి మూలం నుంచే జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈవెన్ భగవద్గీతను తీసుకున్నా కానీ భగవద్గీతని ఎవరు మాట్లాడారు, ఎవరో పరంపరలో లేనటువంటి ఆచార్యుడు మాట్లాడారా? లేదు, స్వయంగా కృష్ణుడే మాట్లాడారు. కాబట్టి మూలం నుంచి వచ్చినటువంటి జ్ఞానం కాబట్టి వ్యాసుడు రాసినటువంటి భగవద్గీత, వ్యాసుడు రాసినటువంటి భాగవతం, వ్యాసుడు స్వయంగా బ్రహ్మ పరంపరలో ఉన్నారు, చివరికి భగవద్గీతను మాట్లాడింది కూడా శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి మూలం నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానము, కాబట్టి ఇందులో లోపాలు ఉండవు. ఇది లోపరహితమైనటువంటి జ్ఞానం కాబట్టి, పైగా ప్రభుపాదల వారు మనకి బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ఆచార్యుడు, ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు, ఆయన నుంచి తెలుసుకున్నా, నారదుడి నుంచి తెలుసుకున్నా, బ్రహ్మ నుంచి తెలుసుకున్నా, శ్రీకృష్ణుడి నుంచి తెలుసుకున్నా ఒకటే, ఏమీ తేడా లేదు, ఎందుకంటే పరంపర ఒకటే కాబట్టి. పరంపరలో విచ్ఛిన్నం కాకపోతే పరంపరలో ఉన్నటువంటి జ్ఞానం కూడా విచ్ఛిన్నం కాదు, జ్ఞానం కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే అవుతుంది. అందుకనే పరంపర కృష్ణుడి వరకు కనెక్ట్ అయి ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ గురువు ఎవరు అని అడిగితే నా గురువు పలానా అని చెప్పగలిగితే ఓకే, ఆయనకి గురువు ఎవరు అని చెప్తే అడిగితే
ఆయనకు గురువు పేరు కూడా చెప్పగలిగితే అది నిజమైనటువంటి గురు పరంపర. ఆయనకు గురువు, ఆయనకు గురువు, ఆయనకు గురువు అట్లా బ్యాక్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తే కృష్ణుడి వరకు కూడా మనం గురువులు ఎవరు అనేటువంటి విషయం చెప్పగలిగితేనే అది విచ్ఛిన్నం కానటువంటి పరంపర. మనం అందరం చెప్పుకుంటాం కదా, మనం అందరం పలానా వంశం వాళ్ళము అని. ఎలా చెప్తాం మనం పలానా వంశం వాళ్ళం అని? ఎందుకంటే మా తండ్రి పలానా వంశం కాబట్టి నేను ఆ వంశమే. మరి మీ తండ్రి వంశం ఎలా చెప్పగలుగుతారు అంటే తండ్రికి తండ్రి, మరి ఆ తండ్రి, ఆ తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి అంటే వంశం మూలం వరకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వంశం మూలం వరకు కనుక మనకి అందరు తాతలు ముత్తాతలు కూడా తెలిస్తే మనం ఆ వంశస్థులము అని గర్వంగా చెప్పుకోవచ్చు, లేదంటే డౌట్. కాబట్టి చాలామంది గురువులుగా ఏదో ఒకటి బోధించేస్తే తెలుసుకుంటే మనము మాయలో పడిపోతాం, మనకి ఎలాంటి లాభము జరగదు, ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నారదుడు ఇక్కడ పరమ ప్రామాణికమైనటువంటి వాడు. ఇప్పుడు నారదుడు చెప్పబోతున్నాడు, మనం అందరము కూడా వినాలి. 5వ శ్లోకం గౌరీ మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. దత్వా భగవతే జాయ లోకానాం ధర్మ సేతవే. నత్వా భగవతే జాయ లోకానాం ధర్మ సేతవే. వక్షే సనాతనం ధర్మం నారాయణ ముఖాచ్యుతం. వక్షే సనాతనం ధర్మం నారాయణ ముఖాచ్యుతం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. శ్రీ నారదముని పలికెను. సర్వ జీవ ధర్మ పరిరక్షకుడగు శ్రీకృష్ణ భగవానునికి తొలుత నమస్కరించి పిదప నారాయణి నుండి వినినట్టి సనాతన ధర్మమును నేను వివరించెదను. భాష్యము అజాను పదము శ్రీకృష్ణుని సూచించుచున్నది. ఆ దేవదేవుడే భగవద్గీత 4.6 యందు అజోపి నన్న వ్యయాత్మ, నేనెప్పుడును నిలిచి ఉండువాడను కనుక నన్నెన్నడును జన్మింపము, నేనెన్నడును జన్మింపను, నా అస్తిత్వమునందు ఎట్టి మార్పు ఉండదు అని వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఒక శుద్ధ భక్తుడు ఏదైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ పాటిస్తారు, ఏ విధంగా వాళ్ళు జ్ఞానాన్ని చెప్తారు? ఎప్పుడైనా సరే భగవంతుడికి ప్రార్థన చేయకుండా చెప్పేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానం కాదు. ఎందుకంటే ఏ జ్ఞానానికైనా సరే మూలం భగవానుడు. అలాంటి భగవానుడికి ప్రార్థన చేయకుండా, లేదు అంటే నీ గురు పరంపరకి జ్ఞాన నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఒకవేళ చెప్తే ఏమవుతుంది అని అంటే, నువ్వు చెప్పేటువంటి జ్ఞానము నీ సొంత తెలివితేటలతో చెప్పినట్లు అవుతుంది. మన సొంత తెలివితేటలతోటి చెప్పేటువంటి జ్ఞానానికి ఎలాంటి ప్రామాణికత లేదు, అది సరి అయినటువంటి జ్ఞానం కాదు. మనం ఎంత పరంపరలో ఉన్నా మన గురువుల యొక్క ఆశీర్వాదం లేకుండా, గురువుల యొక్క కృప లేకుండా మనం గనక జ్ఞానాన్ని గనక ఎవరికైనా బోధిస్తే, ఆ జ్ఞానం నేనే చెప్తున్నాను అనేటువంటి భావనలో బోధిస్తే, నేనే చదివాను, నేనే విన్నాను, నేనే మాట్లాడుతున్నాను అనేటువంటి భావనలో ఉంటే అది నిజమైనటువంటి జ్ఞానం కాదు, అది పరంపర అనుగతంగా వచ్చేటువంటి జ్ఞానం కాదు. అందుకని మనము ప్రార్థన చేస్తాము, ఏ క్లాస్ అయినా చెప్పడానికంటే ముందు ఆ ప్రార్థనలో మనం గురువుని పూజిస్తాము, చైతన్య మహాప్రభువుకి పూజిస్తాము, ఆ తర్వాత కృష్ణుడి వరకు మనము పరంపర వరకు మొత్తాన్ని కూడా మన గురు పరంపర మొత్తానికి కూడా ఆశీర్వాదాలు తీసుకొని ఆ తర్వాత మనము ఏ జ్ఞానాన్నైనా సరే చర్చించడానికి కూర్చుంటాం. అందుకనే మనము నారదుడు కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ. సర్వ జీవ ధర్మ పరిరక్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి తొలుత నమస్కరించారు. ఆ తర్వాత ఆయన నారాయణుడి నుండి వినినటువంటి సనాతన ధర్మాన్ని వివరించడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి విన్నారు? నారాయణుడి నుంచి. నారాయణుడి నుంచి విన్నటువంటి జ్ఞానం మూలం నుంచి వచ్చినటువంటి జ్ఞానం అన్నమాట ఇది. కాబట్టి ఈ జ్ఞానంలో లోపాలు ఉండవు, ఈ జ్ఞానము సనాతన ధర్మము, ఈ జ్ఞానము భవిష్యత్తులో మారేటువంటిది కాదు, ఎప్పుడు మారదు. కాబట్టి మనం నిర్భయంగా ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు, దాన్ని మనము అనుసరించవచ్చు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ. యో అవతీర్యాత్మనో అంశం అంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః. యో అవతీర్యాత్మనో అంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః.
लोकानां स्वस्तये ध्यास्ते तपो भदरिकाश्रमे लोकानां सप्तये अध्यास्ते तपो भदरिकाश्रये తన అంశయగు నరునితో పాటు నారాయణుడు దక్షత తనయగు మూర్తి వలన ఈ జగత్తులో ఆవర్పించినాడు. సకల జీవులు లాభము కొరకే అతడు ధర్మునికి జన్మించెను. ఇప్పటికీ ఆ దేవదేవుడు భద్రికాశ్రమ ప్రాంతమున తీవ్రమగు తపస్సులు నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. చెప్పడం మొదలు పెట్టారు. నారాయణ నుంచి విన్నాను అన్నాడు కదా, ఎవరా నారాయణుడు, ఆ నారాయణుడి నుంచి ఎప్పుడు విన్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు అవసరం. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంచెం మూలం కూడా ఇక్కడ చెప్తున్నారు. నారాయణుడు ఎవరో కాదు, మూర్తి వలన కలిగినటువంటి పుత్రుడు, మూర్తికి కలిగినటువంటి నరనారాయణులు ఉన్నారు కదా, నరనారాయణులు మూర్తి యొక్క పుత్రుడు. మూర్తి ఎవరు, మూర్తి దక్షుడి యొక్క పుత్రిక, దక్షుడి యొక్క కూతురులు, దక్షుడికి ఉన్నటువంటి కూతురుల్లో ఒక కూతురు మూర్తి. యాక్చువల్గా దక్షుడికి ఉన్నటువంటి కొడుకులు అందరినీ కూడా బ్రహ్మచారులుగా మార్చేశాడు నారదులు ఇంతకు ముందు, గుర్తుందండి, ఒక్కళ్ళు కూడా లేరు. వేల మంది పిల్లల్ని దక్షుడికి కాకుండా చేసేసాడు. పాపం దక్షుడు తన రాజ్యానికి వారసుడు కోసం కన్నాడు వేల మంది పిల్లల్ని. కానీ ఒక్కసారి నారదుడి సాంగత్యంలోకి రాగానే నారదుడి మిగిలిన ఎవరు, నాకు రాజ్యం అవసరం లేదు, గృహస్థ జీవనం అవసరం లేదు, నాకేమీ అవసరం లేదు, నాకు భగవంతుడు ఉంటే చాలనుకొని వాళ్ళు రాజ్యాన్ని అందరినీ వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా దక్షుడికి దూరం చేసేసారు. పాపం దక్షుడు ఏం చేశారు, సర్లే దక్షుడికి చాలా శక్తి కలవాడు, మళ్ళీ ఇంకో 1000 మంది పిల్లగాళ్ళని కన్నారు. 1000 మంది పిల్లగాళ్ళని కలిగి మీరు కూడా వెళ్ళి తపస్సు చేసుకొని రండి అంటే తిరిగి వచ్చే లోపలనే నారదుడు మళ్ళీ కలిసి వాళ్ళని కూడా భక్తులుగా మార్చేశాడు. ఎన్నిసార్లు నేను పుత్రులను కన్నా కానీ నారదుడు నాకు ఉండని వడు అని చెప్పేసి తెలుసుకొని ఈసారి పుత్రులను కాదు పుత్రికలను కలాని అనుకున్నాడు దక్షుడు. అందుకనే ఈసారి పుత్రికలను కన్నారు. పుత్రికల దగ్గరకు వచ్చినప్పటికి సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు. ఇంకా నేను మాత్రం ఆడపిల్ల ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను వాళ్ళకి బోధించి వాళ్ళని కూడా భక్తులుగా నేను మార్చను, సరే నీ కోరిక అలా ఉంది కదా, నీ పుత్రికల ద్వారా పిల్లలను కను, పిల్లల్ని పొందు, వాళ్ళని వారసులను చేసుకో అని నారదుడు పాపం పుత్రికల విషయంలో వదిలిపెట్టేశారు. కాబట్టి అలాంటి పుత్రికల్లో ఒక పుత్రిక ఇక్కడ చెప్పినటువంటి మూర్తి. ఓకే, దక్షుడికి ఉన్నటువంటి నరనారాయణులు అంటే ఇద్దరు ఒకటేనా ప్రభుజీ, నరుడు వేరు నారాయణుడు వేరు, నరుడు వేరు నారాయణుడు వేరు, నరనారాయణులు ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు. సో మూర్తికి కమల పిల్లలు పుడతారు, ఒకళ్ళు నరుడు ఒకళ్ళు నారాయణుడు. ఓకే మాతాజీ, ఓకే మా ప్రభుజీ. సో మూర్తికి ధర్ముడు అనే ఆయన భర్త. సో మూర్తికి ధర్ముడికి మధ్య జన్మించినటువంటి పుత్రుడే నరనారాయణుడు. సో మరణారాయణుల యొక్క జన్మ ఉద్దేశం ఏంటంటే అసలు యాక్చువల్గా తపస్సు అనేది ఎలా చేయాలి అనేటువంటి ఈ సమాజం మొత్తానికి నేర్పడం. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది, వాళ్ళు సత్యయుగంలో పుట్టారు కాబట్టి సత్యయుగ ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం వాళ్ళు పుట్టారు. సత్యయుగంలో తపస్సు ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేయడం కోసం వాళ్ళు వచ్చారు. కలియుగంలో జపం ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేయడం కోసం. కలియుగ ధర్మం ఏమిటండి, హరినామ సంకీర్తన ఎలా చేయాలి అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభులా ఆవిర్భవించారు. అంటే ఒక్కొక్క యుగంలో యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఆవిర్భవిస్తారు. సో సత్యయుగంలో నరనారాయణలా ఆవిర్భవించడం అనేది జరిగింది. ఓకే, ఎక్కడ, బద్రికాశ్రమ ప్రాంతంలో. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదామయో హరిః. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, రామారావు ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరిః. కృతం చాతద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. కృతం చాతద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు శ్రీహరియే సమస్త దేవ జ్ఞానసారము సమస్త ధర్మ మూలము పరమ ప్రామాణికులకు స్మృతి అయి ఉన్నాడు. ధర్మరాజా, ఈ ధర్మమును ప్రమాణముగా స్వీకరింపవలసి ఉన్నది. దీని ఆధారమునే మనస్సు ఆత్మ దేహంతో పాటు సమస్తము సంతృప్తి చెందగలదు. హరే కృష్ణ ప్రభుజీ భాష్యం.
ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణీతం అని యమరాజు పలికెను. మరణ అనంతరము జీవుల గతులను నిర్ణయించని భగవత్ ప్రతినిధియే యమరాజు. జీవుడు ఎప్పుడు ఎట్టు దేహును మార్చవలనని విషయమున అతడే తుది తీర్పు ఒసుగుచుండును. పరమ ప్రామాణికుడైన అతడి ధర్మము భగవత్ ప్రోక్తమని పలుకుచున్నాడు. ధర్మమును ఎవరునూ తయారు చేయదారడు. కనుక కొత్తగా సృష్టింపబడిన ధర్మమును వేద అనుయాయులు తిరస్కరించరు. సదశ్చే సర్వై రహమేవ మేధ్య అని శ్రీ భగవద్గీత 15.15 యందు తెలుబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుని తెలుసుకున్నటే వేదజ్ఞానముకు అర్థము. కనుక ఎవడేని వేదమును గూర్చి శాస్త్రమును గూర్చి ధర్మమును గూర్చి లేదా మనుజుని విద్యుక్త ధర్మమును గూర్చి పలికినతో అది ఎంతయు దేవదేవుడు శ్రీకృష్ణుని అవగతం చేసుకొనట ఎందే లక్ష్మించి ఉండను ఉండవలను. కనుకనే శ్రీమద్ భాగవతము 1.2.6 ఇట్టు తీర్మానించినది. నై పుంసా పరో ధర్మో యరో భక్తి తదోక్షజే అహైతు కృతి ప్రతిహత ఏయాత్మా సుప్రసీదతి. అనగా భగవంతునికి ప్రేమ భక్తిని వనరుచుట నేర్చుట ఎందే ధర్మము రక్షించి ఉండును. అట్టి సేవ అహైతుకము అప్రతిహతము ఎటువంటి భౌతిక పరిస్థితులతో నిరుదమిబడినది అయి ఉండవలను. అప్పుడు మానవులు అన్ని విధములా సుఖవంతులు కాగలరు. స్మృతులు అనగా వేదజ్ఞానమును అనుసరించిన శాస్త్రములు వేద నియమములకు ప్రమాణముగా భావించబడినవి. ధర్మాచరణకు అటువంటి స్మృతి గ్రంథములు ఈరోజు కలవు. వాణిలో మనువు యాజ్ఞవల్క్యుడు దర్శించిన గ్రంథములు ప్రమాణమైనవిగా గుర్తింపబడినవి. యాజ్ఞవల్క స్మృతి అందు ఇటు చెప్పబడినది. స్మృతిస్మస్తి సదావారహ ప్రియమాత్మన సమ్మక్ సంకల్పతు కామో ధర్మమూలమియ స్మృతం. శృతి అనగా వేదములు స్మృతులు వేద నియమములు అనుసరించే గ్రంథములు నుండియే మనుజుడు సదాచారము నేర్వవలసి ఉన్నది. శ్రీల గోప రూపగోస్వామి తమ భక్తి రసామృత సింధు గ్రంథములో ఈ విషయం గూర్చి ఇట్లు పలికింది. స్మృతిస్మస్తి పురాణాదిబం చరాత్ర వదింబిన ఏకాంతికి హరిశ్చేద్ధి రుత్సాక్షాయన కల్పతే. దీని భావం ఏమనగా భక్తుడు స్మృతి స్మృతులలో తెలుపబడిన విషయములను పాటింపబడను. అతడు పురాణములు మరియు పాంచరాత్రిక వీధి ఎందరి సూత్రములను అనుసరించబడను. స్మృతి స్మృతులను అనుసరించకుండా ఎవ్వడును విశుద్ధ భక్తుడు కాజారడు. ఇక భక్తిరహితముగా స్మృతి పాలనము చేయుట మనుజుని పూర్ణత్వమునకు చేర్చదు. కనుక సమస్త ప్రమాణము నుండి నిర్ణయింపబడినది ఏమనగా భక్తి లేనిదే ధర్మం అనేది ప్రశ్నయే ఉదయించదు. ధర్మ నిర్వహణలో భగవంతుడే కేంద్ర బిందువు. కానీ ప్రపంచమున ఇప్పుడు ధర్మంగా చలామణి అయ్యేది సమస్తము భక్తి భావరహితమే అయ్యున్నది. కనుక అది ఎంతయు శ్రీమద్ భాగవతముచే గర్హించబడినది. భక్తిరహితమైన నామమాత్ర ధర్మము కేవలం వంచనే అయి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు నేను నీకు ధర్మం ఏంటో చెప్పబోతున్నాను, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను. అయితే నేను నీకు చెప్పబోయేటువంటి విషయాన్ని నేను నారాయణుడి నుంచి విన్నాను. ఆ నారాయణుడు ఎవరో కాదు, భద్రికాశ్రమంలో జన్మించినటువంటి మూర్తికి కలిగినటువంటి నరనారాయణులో ఒకడు. అయితే స్వయంగా శ్రీహరి ఈ జ్ఞానానికి మూలంగా ఉన్నారు కాబట్టి ఈ జ్ఞానం పరమ ప్రామాణికమైనది. ఎవరు శ్రీహరి, ఎందుకు ఆయన నుంచి మనకి మూలము, ఆయన నుంచి వచ్చిందే మనకు మూలం ఎందుకు అవుతుంది అని అంటే, ఎందుకంటే మన చర్మ గమ్యం కూడా ఆయనే కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే మనకి మన చర్మ గమ్యాన్ని చేరుకునేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి నారాయణుడు చివరికి పరమ ప్రామాణికులైనటువంటి పరమహంసలకు కూడా ఎప్పుడూ కూడా స్మృతి అయి ఉన్నాడు. అంతే నారాయణ స్మృతి అంటారు చూసారా. సో ఎందుకు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సాధన యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే చివరిలో భగవంతుడిని స్మరించుకోవడం కోసం. స్మృతిలో భగవంతుడు అనేటువంటి వాడు వాళ్ళ స్మృతిలో ఎప్పుడూ ఉండిపోవడం కోసం.
కాబట్టి అలాంటి నారాయణుడి నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను కాబట్టి దీన్ని నువ్వు స్వీకరించు. కాబట్టి దీనిని స్వీకరించడం వల్లనే మనస్సు ఆత్మ దేహము మూడు సంతృప్తి పడతాయి. మనం తెలుసుకునేటువంటి భౌతికమైనటువంటి జ్ఞానము ఓన్లీ మన శరీరం మాత్రమే, మన దేహం మాత్రమే సంతృప్తి చెందుతుంది, కానీ ఆత్మ మనస్సు సంతృప్తి చెందుతాయని గ్యారంటీ లేదు. కొన్ని కొన్ని రకాల జ్ఞానాలు మనసు సంతృప్తి చెందచ్చు, కానీ శరీరము ఆత్మ సంతృప్తి చెందుతుందో లేదో గ్యారంటీ లేదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, దీని వలన మన శారీరక మానసిక ఆత్మపరంగా మూడు రకాలుగా సంతృప్తి చెందడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. కాబట్టి మనము జ్ఞానం అనేటువంటిది మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు నుంచి మాత్రమే మనము గ్రహించాలి. అందుకు మనకి వేదాలు ఇవ్వబడ్డాయి. ఈ వేదాలన్నీ కూడా భగవంతుడితోటే ఇవ్వబడ్డాయి. కాబట్టి వేదాలు శృతి శాస్త్రాలు. ఏదైతే భగవంతుడితోటి ఇవ్వబడిందో అది శృతి శాస్త్రం. శృతి శాస్త్రం ఆధారంగా అనేక రకాల మనకి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు శ్లోకం ఉంది, శ్లోకానికి తాత్పర్యం ఉంది, తాత్పర్యానికి భాష్యం ఉంది. ఇప్పుడు శ్లోకం అనేటువంటిది శృతి అయితే భాష్యం అనేటువంటిది స్మృతి. ఓకే, ఎలా అంటే శ్లోకాలు భగవంతుడితోటి ఇవ్వబడ్డాయి. భగవద్గీతలో ఇవ్వబడినటువంటి శ్లోకము భగవంతుడితో ఇవ్వబడింది, కానీ భాష్యం భగవంతుడు ఇచ్చింది కాదు, భాష్యము ఆచార్యుడు ఇచ్చింది. కాబట్టి ఈ ఆచార్యుడు భగవద్భక్తుడైనప్పుడు, ఈ ఆచార్యుడు భగవంతుడి నుంచి పొందినటువంటి జ్ఞానం పొందినటువంటి పరంపరలో కనుక ఉన్నట్లయితే, అప్పుడు ఆ స్మృతి కూడా అంటే ఆ భాష్యం కూడా ప్రామాణికమే అవుతుంది. కాబట్టి శృతి ప్రామాణికము, శృతిని అనుసరించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్మృతి ఏదైతే ఉందో అది కూడా ప్రామాణికమే. కాబట్టి ఈ స్మృతి శాస్త్రాన్ని ఎవరో నాలాంటి వాడు రాశాడు, భగవంతుడిచ్చింది కాదు అని కొట్టిపారేయకూడదు. కాబట్టి మనము స్మృతులకి శృతులకి అనుగుణంగా మన యొక్క కర్మలు ఉండాలి, మనం పాటించేటువంటి ధర్మం ఉండాలి, అప్పుడు మన యొక్క ధర్మం కరెక్ట్ పాత్రలో ఉన్నట్టు. లేదు అని అంటే ఏ ఆచార్యుడైతే పరంపరలో లేడో అలాంటి వాళ్ళు రాసినటువంటి ధర్మాలు ఏవో ఉంటాయి. వాళ్ళు ఎలాంటివి చెప్తారు అని అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తారు, వాళ్ళు భక్తి గురించి చెప్పరు. భక్తి గురించి చెప్పనటువంటి ఏ ధర్మమైనా సరే కైతవ ధర్మమే, అంటే అది మనల్ని మోసం చేయటం కోసం మాత్రం చెప్పేటువంటి ధర్మమే. మనం ఏదో భౌతికమైనటువంటి లాభం పొందడం కోసము, లేకపోతే ఆధ్యాత్మిక లాభం పొందడం కోసము అనేటువంటి పక్కన పెట్టేసి ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగింటి కోసం చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనల్ని మోసం చేసేటువంటి ధర్మం. అది నిజమైనటువంటి ధర్మం కాదు, ఎందుకంటే శృతి శాస్త్రం యొక్క ఉద్దేశం అది కాదు. శృతి శాస్త్రం యొక్క ఉద్దేశం భక్తి. సో భక్తి గురించి కనుక తెలియజేస్తే, కృష్ణుడిని కనుక కనెక్ట్ చేయగలిగితే, కృష్ణుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లగలిగితే అది నిజమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి, లేదు అంటే కనుక మనం మోసపోయిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇప్పుడు నారదుడు చెప్పబోయేటువంటి జ్ఞానము శృతి, స్వయంగా నారాయణ నుంచి ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ చాప్టర్ మొత్తం కూడా శృతి. ఇక్కడి నుంచి నారదుడు చెప్పబోతున్నటువంటి మానవుల యొక్క ధర్మం ఏమిటి, ఏం ధర్మం చేస్తే వాళ్ళ చర్మ గమ్యాన్ని పొందుతారు అని అడిగినటువంటి యుధిష్ఠిరుడి యొక్క ప్రశ్నకి సమాధానం ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా స్మృతి కాదు, అదంతా కూడా శృతి. ఎందుకంటే స్వయంగా నారాయణుడు చెప్పినటువంటి జ్ఞానం. ఓకే, ఇంకా ఏం చెప్పారు నారదుడు వారు నారాయణ నుంచి తెలుసుకున్నటువంటిది అనేటువంటిది మనం రాబోయే శ్లోకాల్లో రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఈరోజుకి ఇంతటితో ఆప్దాం మాతాజీ. రేపు